రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ దేశాయి బీడి సెంటర్లో గత 40 సంవత్సరాలుగా టేకేతారిగా పనిచేసిన మార్గాల మల్లేశం అస్తమాతో బాధపడుతూ 15వ తేదీన మృతి చెందాడు. అతని కంపెనీకి చేసిన సేవలకు గాను అతన్ని గుర్తు చేస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మండలి టేకేదారుల అధ్యక్షుడు బద్దేపూరి శ్రీనివాస్, తిరునగర్ రంగయ్య, వీరపత్తిని శ్రీనివాస్, రాజులు, సద్గురు రవి, మేనేజర్లు శేఖర్, ఫ్యాక్టర్లు, బట్టి వాళ్ళు తదితరులు పాల్గొన్నారు. అయినా దేశాయిలా మస్ సేవ చేసిండు, దేశాయి కంపెనీకి మంచి హెల్ప్ చేసిండు, అందరికడి మేనేజ్మెంటు అన్ని స్టాఫ్ తోటి కలిసి మలిసి ఉన్నాడు. ఇప్పుడు కంపెనీ కూడా ఆయనకు బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు మన అందరి దాంట్లో లేదు ఆయన, దాని గురించి ఆయన ఆరోగ్యం మంచి లేకపోతే జర దేవుడు దగ్గర వెళ్ళిపోయిండు. ఇప్పుడు దాని బదులు మేము ఇప్పుడు శ్రద్ధాంజలి ప్రోగ్రాం పెట్టిండు. శ్రద్ధాంజలి ప్రోగ్రాం అంటే 2 నిమిషాలు మనం మౌన ధారణం చేసి ఆయన ఆత్మకు ఈశ్వరుడు దేవుడు మంచి సద్గతి ఉండాలి, ఆయన ఆత్మ మంచి ఉండాలి, ఆయన పరివారికి మంచి బతకాలైనా దేవుడు ఒక సహాయం. 2 నిమిషాలు మౌన ధారణ చేసి ఆయన ప్రార్థన చేయాలి, దేవుడు ఆయన అంతరాత్మకు మంచి శాంతి ఉండాలని. చలో ఓ గత 40 సంవత్సరాల నుండి చిట్టపోయిన రాజమల్లయ్య గారు కానీ, మరిగాల మల్లేశం గారు కానీ దేశాయి కంపెనీకి ఎల్లడైన సేవలు చేసినారు. వీళ్ళు ఈ మధ్యలోనే మన వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగినది. ఈ మరిగాల మల్లేశం గారు కానీ, రాజమల్లయ్య గారు కానీ 40 సంవత్సరాల నుండి మన దేశాయి కంపెనీకి ఎల్లడైన సేవలు చేసినారు. ఈ మరిగాల మల్లేశంకు దగ్గు దమ్ము అచ్చుట్ల ఆయన సంవత్సరం నుండి బాధపడుతుంటూ ఆయన ఆలనగా మొన్న 15 తారీఖు నాడు, శనివారం నాడు ఆయన మరణించడం జరిగినది. వాళ్ళు మన కంపెనీకి ఎంతో, దేశ కంపెనీకి ఎంతో సేవ చేసినారు కాబట్టి వాళ్ళకు ఆత్మకు శాంతించాలని మా టేకర్ తరఫున మేమందరము ప్రార్థిస్తున్నాం, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.